महागणाधिपतये नमः। ओम गुरुभ्यो नमः। ओम श्रीमात्रे नमः। परमेश्वर స్వరూపమైనటువంటి జ్యోతిష వాస్తు మరియు ఇతర అనేకమైనటువంటి శాస్త్రములను మనకు అందించినటువంటి మహర్షులకి నమస్కారం। హయగ్రీవ హయగ్రీవ హయగ్రీవేతి యోపదేత్ తస్య నిస్సరతే వాణీ జన్హుకన్యా ప్రవాహవత్ అరుణాం కరుణాతరంగితాక్షీం ద్రుతపాశాంకుశపుష్పబాణచాపాం అనిమాదిభిరావృతాం మయూకైః అహమిత్యేవ విభావయే భవానీం శ్రీమాత్రే నమః। ప్రేక్షకులందరికీ కూడా ఆ లలితాంబికా అమ్మవారి యొక్క అనుగ్రహము మరియు ఆ నవగ్రహాల యొక్క అనుగ్రహం పరిపూర్ణంగా కలగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈరోజు మనము 30వ తేదీ ఏప్రిల్ నుంచి 6వ తేదీ మే వరకు ఉన్నటువంటి వార ఫలితములు, ఈ వారంలో గ్రహాల యొక్క స్థితి ఎక్కడెక్కడ ఉన్నాయి, ఆ స్థితి వల్ల ఆస్ట్రాలజీ అంటే ఏంటంటే ఎనర్జీ, ఒక్కొక్క గ్రహానికి ఒక ఎనర్జీ ఉంటుంది, ఆ ఎనర్జీ ఆ భావాన్ని యాక్టివేట్ చేస్తుంది, ఏ భావాన్ని ఏ గ్రహం ఏ ఎనర్జీతో యాక్టివేట్ చేస్తుంది, తద్వారా మనం ఏమి పొందుతాము, ఎటువంటి విషయాల్లో జాగ్రత్తగా ఉండాలి, జాగ్రత్త అంటే మనం జాగ్రత్తగా ఉండటము, తత్ సంబంధించినటువంటి దేవత ఆరాధన చేసుకోవడము, దీని గురించి ఈరోజు మనం తెలుసుకుందాం। అయితే దీనికంటే ముందు అసలు గ్రహాలు ఎక్కడెక్కడ ఉన్నాయనే విషయాన్ని తెలుసుకోవాలి। మేషరాశిలో బుధుడు వక్రించున్నాడు, రవి రాహువు గురువు కూడా ఉన్నారు అక్కడ మేషరాశిలో, అదేవిధంగా శుక్రుడు వృషభంలోని, మిథునంలో కుజుడు, తులారాశిలో కేతువు, సింహం నుంచి తుల వరకు ఈ వారం 30వ తేదీ నుంచి 6వ తేదీ వరకు చంద్రుడి యొక్క సంచారం జరుగుతుంది। మనకి ఈ యొక్క కుంభరాశిలో శని యొక్క సంచారం జరుగుతుంది। ఈ యొక్క గ్రహస్థితిని అనుసరించి ఈ యొక్క విషయాలు చెప్తుంది నేనైనప్పటికీ కూడా చెప్పేస్తుంది సాక్షాత్ లలిత అమ్మవారిగా భావిస్తూ మీ అందరికీ బాగుండాలని చెప్పని ఒక్కొక్క రాశి గురించి మనం ఇప్పుడు మొదలు పెడదాం। కన్యాలగ్నము లేదా కన్యారాశి, ఈ కన్యా లగ్న రాశి వారికి కనుక చూసుకున్నట్లయితే ఈ వారము పూర్తిగా కొత్తగా ఏదైనా ప్రారంభించడానికి, పార్ట్నర్షిప్స్కి, అదేవిధంగా వివాహ సంబంధించినటువంటి ప్రయత్నములు సక్సెస్ అవ్వడానికి అనుకూలంగా ఉంది, చాలా అనుకూలంగా ఉంది ఇక్కడ గ్రహస్థితి। కాకపోతే 2వ స్థానంలో కేతువు యొక్క సంచారం వల్ల కుటుంబ సభ్యుల యొక్క సహకారం కాస్త తక్కువగా ఉండడము, ఫైనాన్షియల్గా కొంత టైట్ ఉండడం జరుగుతుంది। అయితే ఇక్కడ మీకు ఎప్పుడైతే శని భగవానుడు 6వ స్థానంలో సంచరిస్తున్నాడో ఇది ఇచ్చేటువంటి రిజల్ట్ ఏమిటి అంటే, ఇక్కడ మొండిగా మనం నేను ఏదైనా సాధించగలను అనేటువంటి మనోధైర్యాన్ని, ఆత్మస్థైర్యాన్ని ఇస్తూ ఉంటాడు। కాబట్టి మీరు ముందుగా అడుగు ముందుకు వేస్తూ భగవంతుడి మీద నమ్మకం పెట్టుకుని వెళ్తున్నట్లయితే ఖచ్చితంగా మీకు యోగం కూడా కలుగుతుంది। దాంతోపాటు ఇక్కడ ఇష్టపడిన వారిని వివాహం చేసుకునేటువంటి యోగం కూడా ఈ వారం కలగనుంది। ఇక ఈ 2వ స్థానంలో కేతు ఉన్నందుకు కాస్త ఎవరికైనా ధనం ఇవ్వడము తీసుకునేటువంటి విషయాలలో కాస్త జాగ్రత్తగా నిర్ణయాలు తీసుకోండి। వ్యాపార లాభాలు ఇట్లాంటి విషయాలు 30వ తేదీ 1వ తేదీ చాలా అనుకూలంగా ఉంది చెప్పాలంటే, కాకపోతే కొన్ని ఆకస్మికంగా తీసుకునే కొన్ని నిర్ణయాలు కూడా మీకు 31వ తేదీ మంచి ఫలితాలు ఇస్తాయి, అందులో ఎటువంటి సందేహం లేదు। ఈ వారం ప్రధానంగా ఏదైతే మీకు మీ తండ్రి ద్వారా సంక్రమించవలసినటువంటి భూయోగాలు ఉన్నాయో అవి ఈ వారం కొంతవరకు ముందుకు కదులుతాయి అనేటువంటిది చూపిస్తుంది। మీ యొక్క సంతానానికి పెద్దపిల్లలు కనుక ఉన్నట్లయితే, మీకు కాస్త పెద్దవాళ్ళు ఉన్నట్లయితే వారికి ఉద్యోగ సంబంధించినటువంటి విషయాల్లో ఏదైతే ప్రయత్నం చేస్తూ ఉంటారో ఆ యొక్క అంశాలలో పాజిటివ్గా గ్రహాల యొక్క స్థితి ఉంది। అలాగే కాస్త తోబుట్టువులతోనది కొంచెం జాగ్రత్తగా ఉండవలసిన సమయం, అంటే ఏదో తెలియని ఒక చిన్న చిన్న మానసిక స్ట్రెస్ కావచ్చు, తోబుట్టువుల ద్వారా చిన్న చిన్న వాగ్ వివాదాలు కావచ్చు, ఇటువంటివి గోచరిస్తున్నాయి తోబుట్టువుల నుంచి, ఎందుకంటే వాళ్ళ మూలంగా మీరు చేయాల్సినటువంటి కొన్ని ప్రొఫెషన్లో వచ్చిన కొన్ని కర్మలు అవి ఏదో రకంగా కొంత ఆటంకం అనేటువంటిది చూపిస్తుంది। అలాగే మరొక విషయం ఏంటంటే ఇక్కడ గమనించినట్లయితే కాస్త తండ్రి గారితో కూడా, ఎందుకంటే 9వ స్థానంలో మనకి శుక్రుడు ఉన్నప్పటికీ కూడా దానికి ముందు వెనక, అంటే ముందుని కుజుడు వెనకాతల రవి ఉన్నాడు, కాబట్టి కొంచెం అది తండ్రి గారి తరపు బంధువులతో అనేది కొంత ఘర్షణ వాతావరణాన్ని, బ్యాంక్స్కి వెళ్ళినప్పుడు బ్యాంక్ వారితో కొంత ఏదైనా సరే కొన్ని కొన్ని బ్యాంక్ లావాదేవీల విషయంలో కొంత స్ట్రెస్ని సూచిస్తుంది। అయితే ఇక్కడ అష్టమ స్థానాధిపతి కుజుడు దశమంలో ఉన్నందుకు వర్క్ స్ట్రెస్ అధికంగా పెరుగుతూ ఉంటుంది, అంటే ఇక్కడ ఆఫీస్లో ఒకటి చెప్తే ఒకటి జరగడం, దాని ద్వారా మరలా మరోసారి ఆ వర్క్ చేయాల్సి రావడం, ఎందుకంటే దిశ్వభావ రాశి అయింది మీకు 10వ స్థానం, కాబట్టి ముందుగా ఏదైనా ఒక
వర్క్ రిలేటెడ్ సంబంధించిన ప్రారంభించేటప్పుడు ముఖ్యంగా ఆఫీస్లోని మీరు కుమారస్వామి యొక్క ఆరాధన చేయండి. కుమారస్వామి గణపతి యొక్క స్తోత్రాలు చదువుతూ ఇంకా వీలైతే వెంకటేశ్వర స్వామి యొక్క స్తోత్రం కనుక పఠనం చేసినట్లయితే మీకు అన్ని విధాలా బాగుంటుంది. మరియు విదేశీ యోగాలు కూడా మీకు యాక్టివేషన్లోనే తత్సంబంధించిన కూడా మీరు ప్రయత్నం చేసుకోవచ్చు. ఇప్పటి వరకు మనం చెప్పుకున్నటువంటి వార ఫలితాలు ఏవైతే ఉన్నాయో ఈ వార ఫలితాలు వీటికంటే అతి ముఖ్యంగా మీరు చూసుకోవాల్సినటువంటిది మీ జన్మజాతక ఫలితాలు. ఎందుకంటే మనం చూడండి, మనం ఈ జన్మలో ఏదైనా ఒక కర్మ అనుభవిస్తున్నాము అంటే అది మనం పూర్వజన్మలో చేసుకున్న పుణ్యం ఆధారంగా ఈ జన్మ అనుభవిస్తున్నాము అని శాస్త్రం చెప్తుంది. అది పుణ్యం కావచ్చు, మనకు తెలుసో తెలియకో చేసిన ఒక తప్పిదమైనటువంటి కర్మ మూలంగా కొన్ని కష్టాలు కూడా అనుభవిస్తూ ఉంటాం. అయితే మనకి ఇక్కడ మహర్షులు ఈ యొక్క శాస్త్రాన్ని ఎందుకు అందించారు అంటే, నువ్వు ఏ కర్మ అనుభవించావో, నువ్వు దేని గురించి అయితే బాధపడుతున్నావో, ఆ బాధపడుతున్నటువంటి బాధని శ్రమని అయితే ఇబ్బంది పడుతున్నటువంటి దాన్ని ఏ గ్రహ ఆధారంగా వస్తుంది, అంటే నువ్వు చేసుకున్న కర్మ ఏ గ్రహ సంబంధంగా ఈ జన్మలో అనుభవిస్తున్నావో దాన్ని నువ్వు, ఈ కలియుగం చాలా గొప్పది కలి సాధువు అంటూ ఉంటారు. అంటే ఏమిటి, అన్ని యుగాల కంటే కలియుగం చాలా గొప్పదట. ఎందుకు అంటే ఒకప్పుడు పూర్వం యజ్ఞాలు యాగాలు కొన్ని సంవత్సరాలు పాటు తపస్సులు చేస్తే కానీ తొలగినటువంటి కర్మ కేవలం నామస్మరణ, చిన్న నామస్మరణతో పోతుందట ఈ కలియుగంలో. అంత గొప్పది, మీకు ఏదైనా అనిపించింది ఒక గోశాల కట్టాలనిపించింది మనస్ఫూర్తిగా, కనుక మనసులో అబ్బా నాకు కట్టాలనిపిస్తుంది కడతానని మనస్ఫూర్తిగా నిజంగా అంటే ఏదో ఊరికనే పైపై మాటలు కాదు అనుకుంటే అంటే గోశాల కట్టిన ఫలితం వచ్చేస్తుంది కలియుగంలో. అంటే ఏమిటి, కలియుగం ఇంత గొప్పది కాబట్టి ఈ యుగంలో కేవలం నామస్మరణ ద్వారా పూర్వజన్మ కర్మలను తొలగించుకోవచ్చు. అయితే తొలగించుకోవాలంటే మనకు ఎలా అయితే చూడండి, ఫలానా ఇబ్బందికి ఫలానా మెడిసిన్ అని ఉంటుంది మనకి మెడికల్లో, అలాగే జ్యోతిష్ శాస్త్రంలో కూడా. మీ జన్మజాతకం తీసుకున్నాము అంటే ఎలాగా, మీరు జన్మించినప్పుడు ఉన్నటువంటి సమయము ప్రదేశము తేదీ నెల సంవత్సరం ఇవన్నీ తీసుకుంటే సమయాన్ని బట్టి మీ లగ్నం వస్తుంది. అంటే మీరు మీరు జన్మించినప్పుడు ఉన్నటువంటి లగ్నాన్ని తీసుకొని మీ యొక్క స్థితి ఏమిటి, మీరు మీ స్థితి మారాలంటే ఏంటి, ఎప్పుడు కష్టపడుతున్నామండి, ఒక్క ముక్క ముందుకు వెళ్ళట్లేదు, ఒక్క విషయం ముందుకు వెళ్ళట్లేదు అంటే ఎందుకు వెళ్ళటం లేదు, ఏ గ్రహ ఆరాధన చేయాలి, ఏ దేవత ఆరాధన చేయాలనేటువంటిది మీ జన్మజాతకంలో ఉంటుంది. చాలామంది బోల్డ్ అనే తెలివితేటలు ఉంటాయి కానీ ధనం సంపాదించలేకపోతుంటుంది. ఏమిటి కారణం, ఏమిటి ఏ గ్రహాల మధ్యన మీ ధనాధిపతి ఉన్నాడు, మీ ధనాన్ని ఇచ్చే కారు కూడా ఎక్కడైనా స్ట్రక్ అయ్యాడా? ఒక చూడండి, ఒక బిల్డింగ్ మీద వాటర్ ట్యాంక్ ఉంది, వాటర్ రావట్లేదంటే ఎక్కడో బ్లాకేజ్ అయింది. అలా బ్లాకేజెస్ ఉంటాయి, బ్లాక్డ్ బాగా చక్ర అంటూ ఉంటారు. అది ఎలాగా, మీరు ఏ మార్గంలో వెళ్తే మీరు ధనాన్ని సంపాదించగలరు, కుటుంబాన్ని చక్కగా పోషించగలరు, కుటుంబ అభివృద్ధి, ఎందుకంటే ప్రతి తల్లిదండ్రులకు ఉన్నది అదే, కుటుంబ అభివృద్ధి కావాలండి అది. అదేవిధంగా మీ ప్రయత్నాలు ఏమిటి, మీరు వాస్తు జ్యోతిష్యంతో పాటు ఏ డైరెక్షన్లో ఉంటే మంచిది, తూర్ప పడమరా ఉత్తర దక్షిణం అనేటువంటిది మీ జాతకంలో ఉంటుందనేటువంటిది, మీ వర్గురిచ్చా ఉంటుందనేటువంటిది మహర్షులు చెప్పడం జరిగింది. అలాగే సంతాన అభివృద్ధి కానీ, ఎవరైనా ఇష్టపడి వివాహం చేసుకునేటప్పుడు ప్రేమ వివాహం ఉందా లేదా, చాలామంది ఏం చేస్తుంటారంటే ఇష్టపడతారు కానీ ఇది వివాహం జోలికి వెళ్ళదు, కేవలం ప్రేమ వరకే ఉండి కట్ అయిపోతుంది, అలాంటప్పుడు తీవ్రంగా బాధపడుతూ ఉంటారు ఎందుకు అలా జరుగుతుంటాయని. కానీ అదేవిధంగా రుణ రోగ శత్రువుల నుంచి బయటపడడం ఎలాగ, ఇవాళ రేపు కలియుగంలో అందరూ ఇబ్బంది పడుతుంది ఏమిటంటే రుణాలు. అసలు ఈ రుణాలు మనకి ఒకవేళ తీసుకున్నా ఏం చేస్తే మనం దాన్ని చాలా సునాయాసంగా రుణాన్ని తీర్చగలము. అదేవిధంగా రోగాలు కానీ శత్రుత్వాలు కానీ, ఏ దేవతా ఆరాధన అందరికీ కూడా ప్యారలల్గా సూర్యభగవాన్ యొక్క ఆరాధన అనేటువంటిది 100% రుణ రోగ శత్రు క్షయాన్ని చేస్తుందని చెప్పి శాస్త్రం చెబుతుంది. అదేవిధంగా వివాహ సమయం, అంటే మీరు ఎప్పుడు వివాహం చేసుకోవాలనేటువంటి జ్యోతిషాస్త్రంలో ఉంటుంది. మనకి 4-5 సార్లు వస్తుంది వివాహం చేసుకునే సమయాలు, వివాహం చేసుకోకూడని సమయాలు వస్తాయి. చాలామంది వివాహం విషయంలో బాధపడుతున్నారంటే దాని అర్థం ఏమిటంటే, వాళ్ళు శుక్రుడు కుజుడు సప్తమ స్థానాధిపతి, పంచమ స్థాన వ్యయస్థానాధిపతి అంటే ఉపపదాధిపతి అంటారు, 12వ స్థానాధిపతి నవాంశంలో ఉన్న గ్రహాల స్థితి బాగోలేనప్పుడు వివాహం జోలికి వెళ్తారు. అన్నీ బాగోలేనప్పుడు వివాహం జోలికి వెళ్తే ఏం లాభం అండి, అంటే ఉదాహరణకి బయట వాతావరణం బాగాలేదు, బాగా చల్లగా ఉంది, ఆ టైంలో ఐస్ క్రీమ్ తింటే ఇంకొంచెం జలుబు ఎక్కువైపోద్ది, జలుబు ఉంది బాగా ఐస్ క్రీమ్ తిన్నారేమవుతుంది, అంటే ఏమిటి పరిస్థితులు బాగోలేనప్పుడు మీరు చేయకూడని పనులు చేయడం ద్వారా ఇరుక్కుంటాం మనం. బయటంతా క్రైసిస్ ఉంది, అలాంటి టైంలో జాబ్ మానేసాం ఏమవుతుందంటే ఇంకో జాబ్ వస్తుంది రాదు కదా. అంటే బయట ఉన్న పరిస్థితులను బట్టి మనం ఎలా అయితే తీసుకునే నిర్ణయాలు ఉంటాయో అదేవిధంగా
మన జన్మజాతకంలో ఏం నడుస్తుంది, ఎటువంటి నిర్ణయాలు తీసుకుంటున్నాం ఈజ్ మోస్ట్ ఇంపార్టెంట్. అదేవిధంగా విదేశాల్లో ఉద్యోగ యోగం ఉందా, లేకపోతే వ్యాపార యోగం ఉందా, ఇన్వెస్ట్మెంట్ చేసే సమయం ఇదేనా, వివాహ జీవితం ఎలా ఉంటుంది, వివాహ జీవితం బాగోకపోతే మనం ఏం చేసుకోవాలనేది మీ జన్మజాతకంలో ఉంటుంది. అయితే ఇక్కడ మీకు సందేహం కలగొచ్చామండి, నా జన్మజాతకంలో ఇవన్నీ ఉంటాయి, మనం ఈ గోచార ఫలితాలు ఎందుకు చెప్పుకుంటున్నామని. గోచారం అనేటువంటిది బయట ఉన్న వాతావరణము, మార్కెట్ లాంటిది, బయట ఉన్న పరిస్థితులను బట్టి మన నిర్ణయాలు ఎలా తీసుకుంటామో సేమ్ యాజ్ ఇట్ ఈజ్. ఇప్పుడున్న గోచార గ్రహాల స్థితిని, మీ జన్మజాతకాన్ని చూసుకొని జాగ్రత్తగా, ఇదేంటంటే శాస్త్రం ఎంత గొప్పదంటే మనకు మహర్షులు అందించినటువంటి ఈ యొక్క గొప్ప శాస్త్రము, దీన్ని జాగ్రత్తగా చూసుకొని చిన్న చిన్న నామాలతో ఏదో భయపడిపోవడం కాదు. ఏళ్ళనాటి శని వచ్చేసిందంటే అమ్మో భయపడిపోవడం, కాలసర్ప దోషం ఉందని చెప్పి నాకు ఏది చేత కాదు అనుకోవడం, ఇది కాదు. జ్యోతిషాస్త్రం అనేటువంటిది ఏంటిదంటే బాగా అర్థం చేసుకోండి, నేను ఏ కర్మల చేత జన్మించాను, ఆ కర్మలు తొలగించుకోవడానికి నేనేం చేయాలి అని చెప్పి చెప్పేదే జ్యోతిషాస్త్రం. కాబట్టి ఇవన్నీ తెలుసుకొని మీ యొక్క జీవితాన్ని ఆనందమయం చేసుకుంటారని మనస్ఫూర్తిగా కోరుకుంటూ శ్రీమాత్రే నమః.